కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు ఈ ఏడాదిలో సోనియా ఇప్పటికే రెండు సార్లు ఇదే ఆసుపత్రిలో చేరారు వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ తో ఈ ఏడాది జనవరి పన్నెండున ఆసుపత్రిలో చేరారు ఐదు రోజుల తరువాత పదిహేడున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆ తరువాత మార్చి రెండున జ అదే ఆసుపత్రిలో సోనియా చేరారు ఆ తరువాత కోలుకున్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఆగస్టు ముప్పై ఒకటిన ముంబైలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశంలో కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు అంతలోనే ఆమె మళ్లీ ఆసుపత్రుల్లో చేరటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి